మిస్సింగ్ కేసు అయినట్టు మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇస్తున్నారు. అతను ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు, ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడో తప్పించుకొని పోయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ అంటే ప్రైమాఫేసిగా మనం ఇన్వెస్టిగేట్ చేస్తే అది అంతా కూడా తప్పు అని తెలుస్తుంది. అతను అసలు ఎయిర్పోర్ట్కే రానట్టు తెలుస్తుంది. సో అతను ఎందుకు ఏ పరిస్థితిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళ పేరెంట్స్ ఎందుకు మనకు కంప్లైంట్ ఇచ్చారు అనేది మనం వెరిఫై చేస్తున్నాము. అతని కూడా త్వరలోనే 1 or 2 days అతను కూడా ట్రేస్ అవుట్ చేసి అతను ఎందుకు ఇట్లా తప్పు సమాచారం ఇచ్చారు అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. యాక్చువల్ అక్కడ యూకే పోయింది సార్ అవి అని మనం వెరిఫై చేస్తాం. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రాలేదు, అక్కడి నుంచి వచ్చినట్టు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు లండన్ పోయినట్టు కానీ, అక్కడి నుంచి వచ్చినట్టు కానీ, సీసీటీవీలో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మనకు ప్రస్తుతం తెలిసింది ఏంటంటే అతను అసలు పోలేదు, ఇక్కడే ఉన్నాడు, ఇండియాలోనే ఉన్నాడు. ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ తోటి, ఇబ్బందితోటి పోయినట్టుంది. అతన్ని ట్రేస్ అవుట్ చేసి అతని ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రవీణ్ కుమార్ దమ్మాయి కూడా కీసరా దమ్మాయి కూడా ఇంట్లో నుంచి చెప్పండి సార్. అంటే గత కొన్ని వాళ్ళు చెప్పేది గత 2 years నుంచి కూడా వేరే దేశంలో చేస్తున్నారని చెప్తున్నారు. బట్ మన రికార్డ్ ప్రకారం చూస్తే మాత్రము అతను ఇండియాలోనే ఉన్నట్టు తెలుసు. పాస్పోర్ట్ చూస్తే ఏం చదువుతుంది సార్? ఇతను ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తాడు, హోటల్ మేనేజ్మెంట్ జాబ్ చేస్తున్నాడు. సో ఇతను ఏ పరిస్థితిలో ఇట్లా చెప్తున్నాడు అనేది మన వస్తే తెలుస్తుంది. మోస్ట్లీ వాళ్ళ పేరెంట్స్ ఈరోజు తీసుకొస్తా ఉన్నారు, ఈరోజు తీసుకొస్తే ఏబుల్ టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఇదైతే ఎయిర్పోర్ట్కి కానీ, ఎయిర్పోర్ట్కి క్యాబ్స్ కానీ సంబంధించిన ఇష్యూ కాదు, కిడ్నాపింగ్ కేసు కూడా అవి కూడా కాదు. ఇది ప్యూర్లీ ఏదో ఫ్యామిలీ ఇష్యూ ఉన్నట్టు ఉంది, వాళ్ళు వస్తే మనకు తెలుసు. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది, ఇష్టం లేకనే పార్ట్మెంట్ తప్పించుకుని అదే అదే అబ్బాయి మనకు ఇప్పుడు వస్తున్నాడు, వస్తే మనకు క్లారిటీ వస్తుంది ఎందుకు అతను అబద్ధం చెప్తున్నాడు. అంటే వాళ్ళ పేరెంట్స్కి ఏమని చెప్పింది సార్? అసలు ఫోన్ చేసి పేరెంట్స్కి నేను యూకే నుంచి వచ్చాను, వచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చేటప్పుడు మధ్యలో కార్ డ్రైవర్ నన్ను కిడ్నాప్ చేశారు అనేది అతను చెప్తున్నాడు. బట్ మనం ఫ్లైట్ డీటెయిల్స్ కానీ, సీసీటీవీ డీటెయిల్స్ కానీ ఎయిర్పోర్ట్లో కానీ చూస్తే అతని పాస్పోర్ట్ మీద ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా ట్రావెల్ జరిగింది, ఇండియాలోనే ఉన్నాడు.